చాలా మందికి తెలియని విషయం ఏంటంటే మొక్కలకి వాటరే కాదండి మనము ఫుడ్ కూడా పెట్టాలి. అది చాలా మంది ఏంటంటే వాటర్ పోస్తే చాలు మొక్కలు పెరుగుతాయి అలాగే ఫ్రూట్స్ కానీ ఫ్లవరింగ్ కానీ వస్తాయని అనుకుంటూ ఉంటారు. బట్ మనం నేల మీద పెంచడం వేరు, గార్డెన్లో కుండీలలో పెంచడం వేరు, అది ఒక ఆర్ట్ అసలు. సో అంటే మొక్కకి ఏం కావాలి అనేది తెలుసుకుంటూ మనము ఇచ్చుకుంటూ వెళ్ళడమే కదా అదనమాట ఈ రోజు వీడియో. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్, నేను మీ జ్యోతి. ఏంటంటే ఆ ఫుడ్ ఏంటి అన్నది నేను ఇప్పుడు మీకు షేర్ చేస్తాను. అయితే చాలా హ్యాపీగా ఉందండి, చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. నేను స్టార్టింగ్లో గార్డెన్ స్టార్ట్ చేసినప్పుడు విత్తనాల కోసం అంటే సీడ్స్ కోసం కానీ తర్వాత ఫెర్టిలైజర్స్ కోసం కానీ చాలా ఒక పెద్ద వేటనే నేను చేశాను ఫైనలీ. అంటే నాకు అప్పుడు ఎవరూ లేరు, బట్ నేను ఇక్కడ మీ ఇప్పుడు ఈ టైంలో మీకు నేను షేర్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. చాలా మంది రెస్పాండ్ అవుతున్నారు, తీసుకుంటున్నారు, అండ్ రిజల్ట్ కూడా అంటే ఆల్రెడీ వేశారు, మంచి చక్కగా జర్మినేషన్ అయ్యాయి, పెద్ద పెద్ద ఆకులతో బుజ్జి బుజ్జిగా ఎంత చక్కగా వచ్చాయో మొక్కలు. షేర్ చేస్తుంటే నాకు కూడా చాలా సంతోషంగా అనిపించింది. అవి మీకు కూడా ఇన్స్టాలో పోస్ట్ చేస్తాను, మీరు చూడండి. ఇన్స్పైర్ అయితే మనం కూడా ఒకరిని చూసి గార్డెనింగ్ అనేది చేయాలనిపిస్తుంది, అది ప్రకృతికి ఉన్నటువంటి శక్తి అన్నమాట. సో ఎవరైనా అంటే సీడ్స్ కావాల్సిన వాళ్ళు ఇన్స్టాలో నాకు పోస్ట్ చేయండి. అలాగే ఈరోజు చూపిస్తున్నటువంటి ఫెర్టిలైజర్స్, ప్రీవియస్ వీడియోలో మీకు చూపించాను ఎన్పీకే ఫెర్టిలైజర్స్. ఎన్పీకే ఇస్ నథింగ్ బట్ మనం అంటే రైతులు ఏం చేస్తారంటే ఫార్మర్స్ ఎక్కువగా యూరియా ఇవన్నీ డిఏపీ తెలుసు కదా ఇవి వేస్తూ ఉంటారు మొక్కలు. కాకపోతే అవన్నీ కెమికల్ ఫామ్ అనమాట, కెమికల్ రూపంలో వాళ్ళు ఇస్తారు ఫెర్టిలైజర్స్ కానీ పెస్టిసైడ్స్ కానీ. మనం ఇక్కడ ఏంటంటే ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే మనం ఆర్గానిక్ మెథడ్లో సేంద్రియ పద్ధతిలో మనం పండిస్తున్నాము. సో దీనివల్ల ఏంటంటే మొక్కలకి చీడపీడల బాధ కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే కెమికల్ స్ప్రే చేస్తారో అక్కడ చీడపీడల బాధ చాలా ఎక్కువగా ఉంటుందండి, ఆర్గానిక్ ఫార్మింగ్లో తక్కువగా ఉంటుంది. సో అందుకని మనం అలాగే కెమికల్స్ మనం యూస్ చేయట్లేదు కాబట్టి మొక్కకు కావాల్సినటువంటి నైట్రోజన్, ఫాస్ఫరస్ అండ్ పొటాషియం మనం ఎలా అందించాలి, ఏ రూపంలో అందించాలి అన్నది మనము తెలుసుకోవాలి. అయితే ఎన్పీకే ఫెర్టిలైజర్స్ అయితే నా దగ్గర ప్రజెంట్గా చెప్పాను కదా అంటే ప్రీవియస్ వీడియోలో నేను షేర్ చేశాను, అలాగే ఇన్స్టాలో కూడా ఉంది తెలుసు. 1 కేజీ ప్యాకెట్స్ అవైలబుల్గా ఉన్నాయండి. అలాగే సో నా దగ్గర అయితే ప్రస్తుతం ఏంటంటే శ్రీలంక నుంచి వచ్చిందండి అది కోకోనట్ కేక్, అది కూడా మొక్కలకి ఇవ్వచ్చు. అలాగే మస్టర్డ్ కేక్ ఉంది, అలాగే సన్ఫ్లవర్ కేక్ ఉంది, అండ్ త్వరలో ఇంకా అదర్ ఫెర్టిలైజర్స్ కూడా నేను మీకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను, వస్తాయి. చాలా ప్యూర్ అన్నమాట, ఎలాంటి కెమికల్స్ లేవు అందులో. సో కావాల్సిన వాళ్ళు మీరు 1 కేజీ ప్యాకెట్స్ తీసుకుంటే మీకు 6 మంత్స్ వస్తుంది అది మొక్కలు అన్నిటికీ కూడా. కాకపోతే మనం ఉపయోగించుకునేటటువంటి మెథడ్ అనేది మనకు తెలుసుకోవాలి. సో దాన్ని బట్టి మొక్కలకు మీరు ఎవ్రీ వీక్ ఇలా వాటర్లోనే కలిపి ఇస్తూ ఉంటే కనుక మనం యూరియా వేసినట్టే మొక్కలకి చాలా మంచి గ్రోత్ చూపిస్తాయి. ఫ్లవరింగ్ కానీ ఫ్రూటింగ్ కానీ కాయల సైజ్ కానీ అసలు చెప్పనంతగా చక్కగా వస్తాయి. అయితే ఈరోజు వీడియోలో నేను అలాగే మీకు అవి నేను ఎలా ప్రిపేర్ చేశాను, అది ఏ స్టేజ్లో ఉందన్నది ఇప్పుడు మీకు చూపిస్తానండి ఫెర్టిలైజర్. అలాగే నేను వాటరింగ్ ఎలా చేస్తున్నాను దాంతో అన్నది కూడా మీకు షేర్ చేస్తాను. అలాగే మంచి అంజీర్ ఫ్రూట్స్ వచ్చాయండి మొక్కకి, ఎంత బాగున్నాయో అవి కూడా మనం చూద్దాము. చలో నాతో పాటు రండి. తెలుసు కదండి నేను ముందే అంటే ఒక డ్రమ్ము 200 లీటర్స్ డ్రమ్ తీసుకున్నాను. ఇందులో ఏంటంటే రైస్, కొన్ని బియ్యము, అలాగే ఫెర్టిలైజర్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫెర్టిలైజర్స్ అన్నీ కూడా మూటలు కట్టి ముళ్ళలు కట్టి ఆ వాటర్లో వేసాను అనమాట. అండ్ అలాగే కూరగాయల వేస్ట్ కిచెన్ నుంచి వచ్చింది, అది కూడా ఒక మూటలో వేసాను. ఇవన్నీ కూడా వాటర్లో ఎప్పుడు డైల్యూట్ అంటే వాటర్లో అవి అలాగే ఉంటాయి కాబట్టి చూడండి ఎంత నురుగు వచ్చిందో. సో దీన్ని ఏంటంటే నేను డైలీ వాటర్ స్ప్రే చేసేసి మొక్కలకి ఇలా కదిలిచ్చేసి స్ప్రే చేసి దాన్ని మళ్ళీ నేను ఎవ్రీడే ఫీల్ చేస్తూ ఉంటాను. అప్పుడు ఏంటంటే మీకు ఎలాంటి పురుగులు ఫామ్ అవ్వవు, అలాగే ఫ్రెష్గా ఉంటాయి వాటర్ కూడా. మొక్కకు కావాల్సినటువంటి అన్నీ కూడా మొక్కకు కావాల్సిన ప్రతి ఒక్క ఎన్పీకే ఫెర్టిలైజర్ అనేది ఇందులో ఉంటుంది కాబట్టి మొక్కలు చక్కగా రిసీవ్ చేసుకుంటాయి, హ్యాపీగా ఉంటాయి, మీతో చక్కగా పలకరిస్తాయి, సంతోషంగా పువ్వులతో వికసిస్తూ కాయలు అన్నీ ఉంటాయండి. ఇవి మీరు తప్పకుండా వీటిని మొక్కలకు ఇవ్వాలి. అయితే ఇప్పుడు అంజీర్ దగ్గరికి వెళ్దాం పదండి, ఎలా ఉన్నాయి చూద్దాం. తెలుసు కదండి పొట్లకాయలు తర్వాత బీరా అనేది ప్రీవియస్గా వేసినవి, ఇప్పుడు క్రాప్ అనేది స్టార్ట్ అయింది. వీటికి ఇప్పుడు ఫెర్టిలైజర్స్ ఇవ్వాలన్నమాట. మొక్కకి కాయలు పళ్ళు ఎప్పుడైతే స్టార్ట్ అవుతాయో మనం బలం అందించాలి మొక్కలకి. ఎట్లాగైతే హ్యూమన్స్ లానే ఇవి కూడా ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మనం అడిషనల్ ఫుడ్ ఎలా ఇస్తామో మొక్కలకు కూడా అంతేనండి. వాటికి కాయలు సైజ్ కాయలు వచ్చేటప్పుడు మీరు అడిషనల్ ఫుడ్ అంటే వాటికి ఎక్కువ ఫెర్టిలైజర్స్ ఇస్తూ ఉంటేనే కాయ సైజ్ కానీ ఎక్కువ కాయలు రావడం కానీ ఎక్కువ ఫ్లవరింగ్ రావడం కానీ చాలా చక్కగా వస్తాయి. అయితే చూడండి బీరా
చూడండి పాలినేషన్ అయినటువంటి బీర ఏంటంటే ఇలా చక్కగా వచ్చేస్తాయి. నేను ఇంతకు ముందు వీడియోలో కూడా మీకు షేర్ చేశాను. మేల్ ఫ్లవర్స్ ఫీమేల్ ఫ్లవర్స్ కూడా తెలుసు కదండి, ఇవి ఫీమేల్ అనమాట. ఫీమేల్ ఫ్లవర్స్ ఎప్పుడు కూడా పాలినేషన్ అయ్యాక అవి బీరపాదుగా బీర కాయగా మనకు మారుతాయి. మేల్ ఏంటంటే ఇలా ఉంటాయి. సో ఈ ఫ్లవర్స్ అనేవి మనకు అంటే ప్రతి మొక్కలకి అంటే రెండు అవైలబుల్గా ఉండాలి. పాలినేషన్ జరగాలంటే రెండు వస్తూ ఉంటేనే మొక్కకి ఎక్కువ కాయలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇదంతా కూడా బీరపాదేనండి. ఇది వచ్చేసి పొట్లకాయ పెరిగింది. దీనికి ఇంకా ఎలాంటి ఫ్లవరింగ్ రాలేదు కానీ కొద్దిగా పైకి వెళ్ళే కొద్ది వచ్చింది. ఇదిగోండి పొట్లకాయ ఫ్లవరింగ్. ఇది వచ్చేసి ద్రాక్ష పాదండి. మీకు ఒకసారి చూపిస్తున్నాను ఎన్ని కాయలు వచ్చాయో. ఇందులో ఏంటంటే ద్రాక్ష తీగను పెట్టినటువంటి కంటైనర్లోనే నేను ఇంకా అంటే వేరే మొక్కలు సొరపాదు కూడా పెట్టాను అనమాట. చాలా బాగా పెరుగుతున్నాయి అవి కూడా, కాయలు కూడా బాగా వచ్చాయి కదా. ఇంకా అదైతే లెంతీగా ఉంది, అసలు చెట్టు ఎంత దూరం పోయిందో, అసలు ఈ తీగ మొత్తం అలా పారుకుంటూ వెళ్ళిపోయింది. సరే ఇప్పుడు ఏంటంటే ఇక తెలుసు కదా నిమ్మ మొక్క చాలా చక్కగా పెద్ద సైజులో చిన్న డ్రమ్ములో అయినా మొక్కకి పెద్ద సైజులో కాయలు వచ్చాయి. ఇది టెరా ఆర్గానిక్స్లో తెచ్చిన మొక్క, నేను ప్రతిసారి చెప్తూ ఉంటాను. చూడండి ఎంత చక్కగా వచ్చాయో. మనకి ఇలాంటి సైజు రావాలి అంటే మనం మొక్కల్ని ఎప్పుడు కూడా చక్కగా వీటికి ఫెర్టిలైజర్ అనేది ఇస్తూ ఉండాలి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఎన్నిసార్లు చెప్తున్నా చాలామంది అడుగుతున్నారండి ఎలా అని. మీరు ఏం లేదు, ఇన్స్టాగ్రామ్లో నాకు పోస్ట్ చేస్తే కనుక నేను రెస్పాండ్ అవుతాను. చూడండి ఎంత బాగా వచ్చాయో. అసలు ఇంత సైజు అది కూడా కంటైనర్లో అంటే ఎంత హ్యాపీగా అనిపిస్తుంది. నిమ్మకాయలు చాలా రేట్ ఎక్కువగా ఉన్నాయి, మనకు బయట రేట్లతో సంబంధం లేదు. గార్డెనింగ్ చేసే వాళ్ళకి మనకి ఎలాంటి సీజన్లో అయినా సరే అన్ని కాలాల్లో అన్ని రకాల కూరగాయలను కూడా మనం చక్కగా పండించుకోవచ్చు. ఇంతకంటే సైజు వస్తాయా చూడండి. ఇక నేను వేసినటువంటి బీర విత్తనాలండి ఎంత బాగా వచ్చాయో చూడండి. ఇంకా ఇవి అల్లుకుపోవడానికి సిద్ధంగా ఉన్నాయి, చూసారా. సీడ్ మంచిది అయితే కనుక నేను అందుకే చెప్తాను, మీరు నిరాశ పడకుండా ఉండాలంటే మంచి సీడ్ని సెలెక్ట్ చేసుకోవాలండి, తీసుకోవాలి. చాలా కష్టం దొరకడము విత్తనాలు కూడా, అప్పుడు మనకు ఈ మొక్కలు అనేవి చాలా బ్యూటిఫుల్గా చక్కగా వస్తాయి. ఫస్ట్ మొదలు వచ్చిన ఆకు ఇలా చాలా పెద్దగా ఉండాలి, అప్పుడు అది మంచి విత్తనం అన్నమాట. అయితే ఈ పక్కనే చూడొచ్చు మీరు అంజీరండి. ఇవి చూడండి కొమ్మ కొమ్మకి ఎన్ని కాయలు వచ్చాయో. మీరు ఎన్పికే ఫెర్టిలైజర్స్ ఇస్తూ ఉంటే కనుక చక్కగా వస్తాయి ఇవి. ఇదిగోండి ఈ కొమ్మకు కూడా ఒక మొక్కనే ఇది. అయితే ఇప్పుడు మూటలు కట్టి పెట్టాను, ఇవి కూడా పక్షులు వస్తాయని. ఈ అన్ని తినిపోతున్నాయి అన్నమాట, వాటి నుంచి రక్షించుకోవడానికి కట్టి పెట్టాను. చూడండి ఎంత చక్కగా పండిపోయింది కదా. వీటిని పోటీ పడి మరీ తింటారండి, ఎంత స్వీట్గా ఉంటాయి మొక్క మీద పండిన కాయలు. ఇక్కడ కూడా ఒకటి ఉంది. అయ్యో కట్టి పెట్టినా కూడా తినేసెళ్ళింది, చూడండి ఎలా తిన్నాయో. ఇక దీన్ని వదిలేస్తాను, మంచి సైజులో వచ్చింది. కాకపోతే ఒక చక్కగా కట్టి పెట్టినా కూడా తినిపోయాయి చూడండి పక్షులు, ఎంత స్వీట్గా ఉంటాయి. సరే వీటికి వదిలేస్తాను, ఇంకా మొత్తం తింటాయి. ఈ రెండు అయితే ఇలా, ఇంకొకటి ఉందండి అది కూడా చూపిస్తాను. ఎంత బాగా వచ్చిందంటే చూడండి. అసలు ఇవేంటంటే బయట తీసుకున్న వాటికి వీటికి చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉంటుందండి, టేస్ట్లో అయినా దేంట్లో అయినా కూడా. ఎంత జాగ్రత్తగా కాపాడుకుందాం అనుకున్నా కూడా తినిపోయాయి అయితే తినిపోయాయి. సరే ఈ రెండే మిగిలాయి. ఇంకొక మొక్క ఉంది, దానికైతే ఇంకా ఎంత బాగా వచ్చాయో. కాకపోతే అవి చిన్నప్పుడే ఓపెన్ అవుతున్నాయి, అంటే కొంచెం సైజు రాగానే అవి ఓపెన్ అవుతున్నాయి. అవి చూద్దాం పదండి. పొడుగు వంకాయ కూడా స్టార్ట్ అయ్యాయండి. దీంట్లోనే బెండ ఇంకా అవి కూడా వేసాను, చక్కగా వస్తున్నాయి.
సో సీడ్స్ అవి కావాల్సిన వాళ్ళు నాకు ఇన్స్టాలో మెసేజ్ పెట్టండి, చూడండి ఎంత చక్కగా వచ్చాయో. అండ్ మీరు ఒక్కసారి ఫ్లవరింగ్ చూడొచ్చు ఇక్కడ. ఈ ఫ్లవరింగ్ అంతా కూడా అంటే ఈ పూత రాలిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. పూత రాలకుండా ఉండాలంటే మీరు ఈ స్టేజ్లో ఫెర్టిలైజర్స్ ఇవ్వాలండి. మొక్కకు బాగా పెరుగుతాయి, కాకపోతే మనం ఇవ్వకపోతే ఇలా సైజులో రావన్నమాట. మొక్కకి కొద్దిగా మనం ఆహారం పెట్టాలి, ఇంకా అధిక బలాన్ని ఇస్తే అది కూడా తట్టుకుంటుంది అన్నిటి నుంచి. ఒక్క పొరుగు లేదు చూడండి గార్డెన్లో, అంత చక్కగా హెల్దీగా పెరుగుతున్నాయి. సో ఇది ఫస్ట్ క్రాప్ అండి, ఇది ఇది మొదటి కాయ వీటి నుంచి వచ్చింది. ఇంకా మిగతావి నెక్స్ట్ ఇంకా వస్తూ ఉంటాయి. ఇంకా స్టార్ట్ అయింది అనుకోండి హార్వెస్ట్ మనకు చూస్తూ ఉంటే కోస్తూనే ఉంటే వస్తూనే ఉంటాయి. జస్ట్ ప్లక్ చేసుకోవడం మీరు, కుక్ చేసుకోవడం అంతే టెరస్ గార్డెన్లో. నల్ల గుత్తి వంకాయలు స్టార్ట్ అయ్యాయండి, మొన్న హార్వెస్ట్ చేశాను కదా, మళ్ళీ చూడండి. అంటే కాయలు వస్తూనే ఉంటాయి, మనం హార్వెస్ట్ చేస్తూనే ఉండొచ్చు. చక్కగా చాలా ఫ్లవరింగ్ ఉంది, చూపిస్తాను అసలు ఎంత టేస్ట్ ఉంటాయంటే అంత టేస్ట్ ఉంటాయి. చూడండి ఇవి ఏ వచ్చినా వచ్చినట్టు మనం హార్వెస్ట్ చేసుకొని తీసుకుంటూ ఉండాలి. ఎంత కమ్మని హార్వెస్ట్ అండి ఇవి. ఇవి కొంచెం పెరుగుతాయి, ఇది తీస్తా. నాలుగు మొక్కలు మీరు ఇట్లా పెట్టుకుంటే ఇలా మంచి ఫ్రూటింగ్ కానీ ఫ్లవరింగ్ కానీ కూరగాయలు కానీ ఏవైనా బాగా వచ్చే పెట్టారనుకోండి కంటైనర్స్లో చక్కగా. ఇక అంతకంటే ఏం కావాలి చూసారు కదా. అంటే ఈ ఒక్క మొక్కకి అంటే ఒక్క కుండీలో మొక్కకి ఇన్ని వచ్చాయి, ఇంకో చోటు కూడా ఉన్నాయండి, అవి కూడా హార్వెస్ట్ చేద్దాం. అయితే ఇక్కడ తెల్ల కాకర చూపిస్తా అన్న కదా మీకు, వచ్చింది. ఇవి కొంచెం చేదు తక్కువగా ఉంటాయి చూడండి. ఈ సీడ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి, కావాల్సిన వాళ్ళు మీరు పెట్టవచ్చు. ఇక బెండ మొక్కలు అయితే ఎన్ని హార్వెస్ట్ చేశానో తెలీదు, బట్ ఇంకా వస్తూనే ఉన్నాయి. ఇవాళ మార్నింగ్ కూడా ఎప్పుడు కావాలంటే అప్పుడు రెడీగా మనం హార్వెస్ట్ చేసుకోవడం, వెజిటబుల్స్ని తీసుకొని వంట చేసుకోవడం ఏం లేదు. గార్డెన్ ఉంటే పైకి రావడం తీసుకోవడం వెళ్ళిపోవడమే, చక్కగా అందరూ గ్రో చేసుకోవచ్చు అండి మీకోసమే. అసలు సీడ్స్ కూడా ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. జస్ట్ సాయిల్ మిక్సింగ్ చేసుకొని మీరు ఫెర్టిలైజర్స్ ఇస్తూ మొక్కల్ని పెంచుకోవడమే మీకు. ఇంకా చూపిస్తాను ఇంకా వేరే ఫ్రూట్స్ ఉన్నాయి, వెళ్దాం పదండి. స్టార్ బెండ ఫ్రెష్గా సీడ్స్ అవైలబుల్గా ఉన్నాయి, వచ్చాయండి. ఒక పది ఒక ఐదు మందికి వస్తాయేమో. ఇవి ఫ్రెష్గా ఉంటాయి కాబట్టి మీకు వేయగానే విత్తనం అనేది త్వరగా జర్మినేట్ అవుతుంది. నేను ఎప్పుడు కలెక్ట్ చేసినటువంటి విత్తనాలను మీకు పంపిస్తూ ఉన్నాను చూడండి. అంటే మొక్క మీదనే ఇలా డ్రై అయిన తర్వాత మీరు దీన్ని ఇలా కలెక్ట్ చేసుకోవాలి. మీరు కూడా ఒక్కసారి వేస్తే వాటిని ఇంకా మళ్ళీ కొనకుండా ఇలా మొక్క నుంచి కలెక్ట్ చేసుకుంటూ ఉండొచ్చు చూడండి. చూపిస్తాను విత్తనాలు ఎలా ఉంటాయో, చూసారు కదా. ఇలా ఈ సీడ్స్ వేస్తే మళ్ళీ మొక్కలు వచ్చేస్తాయి. అందరికి ఇష్టమైన మొక్క అండి నారింజ మొక్క. అసలు ఎంత బాగా వచ్చాయంటే ఇంకా మొక్క చూడండి ఎలా పెరుగుతుందో. ఇది టెరా ఆర్గానిక్స్లో తెచ్చాను, చాలా మందికి ఇష్టం ఈ మొక్కకి. ఎన్ని కాయలంటే అసలు అంత బాగా వస్తాయి, చాలా ఇష్టం నాకు కూడా ఈ మొక్క. అసలు ఎంత పెద్ద పెద్ద సైజులో వస్తాయో మీకు చూపిస్తాను చూడండి. ఎన్పీకే ఫెర్టిలైజర్స్ అనేవి ఇస్తూ ఉండాలి. ఈ నేను మస్టర్డ్ కేక్ కానీ మీరు ఇలాంటివి ఇస్తూ ఉంటే కనుక పల్లీ గానుగ చెక్క ఇవి ఇస్తే చక్కగా ఇలా వస్తాయి కాయలు, మంచి సైజులో వస్తాయి. ఎన్ని కాయల మీద ఉంది చూడండి మొక్క, ఇది చాలా బాగా వస్తుంది కదా. మీరు ఎవరైనా సరే ఫెర్టిలైజర్స్ కావాల్సిన వాళ్ళు నాకు ఇన్స్టాలో మెసేజ్ పెట్టండి, నేను మీకు రిప్లై ఇస్తాను, డీటెయిల్స్ అన్నీ కూడా మీకు చెప్తానండి. చలో మల్బరీ మొక్క అండి, తెలియక నేను ఫస్ట్ మొదటిసారిగా తెచ్చాను నర్సరీలో చూడండి. ఫ్రూట్స్ అనేవి వస్తున్నాయి కానీ చాలా చిన్న సైజులో వస్తున్నాయి. ఈసారి దీన్ని మొత్తం ప్రూనింగ్ చేసేస్తాను, చేసి వచ్చిన కాయలన్నీ మా గార్డెన్లో అయితే ఆల్మోస్ట్ పక్షులే తినిపోతాయి. ఇక్కడ ఒకటి ఉన్నాయి, మిగతా అన్నీ పండుతూ ఉన్నాయి. ఇవ్వండి ఇక్కడ కూడా కింద నుంచి కూడా వస్తాయండి కాయలు. ఇక్కడ చూసారు కదండి, దీన్ని కూడా కట్టించాను కానీ అన్ని ఆల్మోస్ట్ పక్షులు అయితే తినిపోయాయి చూడండి. కొన్ని పగిలిపోతున్నాయి ఇలా మధ్యలో.
సో వీటిని అలా వదిలేస్తూ ఉండడమే. ముందే పగిలిపోతున్నాయి చూడండి, ఇక్కడ ఒకటి చిన్నగా ఉన్నప్పుడు పగిలింది. యాక్చువల్గా పండితే మంచి టేస్ట్ ఉంటాయి. అలాగే ఇక పక్కన మల్బరీ చూసారా, ఇది 60 ఇంచెస్ స్పాట్లో పెట్టానండి ఈ మొక్కని. చెట్టుకు కూడా చాలా కాయలు ఉన్నాయి, కొంచెం బ్లాక్ కలర్లోకి చేంజ్ అవుతాయి కనుక ఈ కాయలు చాలా బాగుంటాయి. కాకపోతే ఏంటంటే అన్నీ తినిపోతుంటాయండి, కొన్ని మిగులుతాయి కొన్ని మిగిలి. మనము నెట్ లాంటిది ఏదైనా వీటికి కడితే కనుక వాటిని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. హైబ్రిడ్ అనుకోండి మీకు పెద్ద సైజులో వస్తాయి, ఇది నాటు చెట్టు కాబట్టి చక్కగా చిన్నగా ఉంటాయి, స్వీట్గా ఉంటాయి, టేస్టీగా ఉంటాయి అన్నమాట. అది కూడా మనం చూసి మొక్కని తీసుకోవాలి, సెలెక్ట్ చేసుకోవాలి. చూసారు కదండి మొక్కలు కూడా మీరు మంచి నర్సరీలో తీసుకోవాలి అండ్ అడిగి తీసుకోవాలండి. ఫ్రూట్ ప్లాంట్స్ ఎప్పుడు కూడా మనం తెలుసుకొని తీసుకోవాలి, లేదంటే కాయలు ఎక్కువగా రాకపోవడం కానీ వచ్చినా చిన్న సైజులో రాకపోవడం, లేదంటే ఫెర్టిలైజర్ ఏదైనా డెఫిషియన్సీ కానీ ఇవన్నీ సార్ట్ అవుట్ చేసుకొని మొక్కలకైతే ఇస్తూ ఉండాలి. చూడండి ఎంత చక్కగా వచ్చే మల్బరీ ఫ్రూట్స్. ఇది కూలర్ టబ్లో పెట్టినట్టు కాకరపాదండి, చూసారు కదా చాలా కాయలు ఎంత హార్వెస్ట్ చేశాను నేను. మళ్ళీ అంటే చక్కగా ఇలా ఎంత పైకి వెళ్ళిపోతుంది చూడండి, అసలు ఇవన్నీ కూడా హార్వెస్ట్ చేయొచ్చు. చూడ మనం పైకి వచ్చామా, రకరకాల ఫ్రూట్స్ వెజిటబుల్స్ అన్నీ కూడా హార్వెస్ట్ చేసుకొని వెళ్ళటమే. ఇలా కింద కూడా వచ్చింది ఒకటి, ఇగోండి చిట్టి కాకరకాయలు అన్నమాట ఇవి, చూసారా? చూసారు కదండి ఎంత చక్కని తీయని హార్వెస్ట్, చేదు హార్వెస్ట్, తీయని హార్వెస్ట్. ఇందులో ఫ్రూట్స్ ఉన్నాయి, అలాగే మళ్ళీ సీడ్స్ వేసుకోవటానికి కలెక్ట్ చేసుకున్నాను స్టార్ బెండా కూడా, అన్నీ ఉన్నాయి. సో ఇలా హార్వెస్ట్ మీరు కూడా చాలా తీసుకోవచ్చు. ఇదేంటంటే ఎప్పుడు డే బై డే నేను ఎవ్రీడే ఇంట్లోకి కావాల్సిన కూడా వచ్చి ఎప్పటికప్పుడు తీసుకొని వెళ్ళడము, హార్వెస్ట్ చేసుకొని వంట చేయడం జరుగుతూ ఉంటుంది. మీరు ఇలా తప్పకుండా పండించుకోవచ్చు అండి, నిమ్మకాయలు అయితేనేమి, ఫ్రూట్స్ అయితేనేమి, వెజిటబుల్స్ అయితేనేమి, ప్రతీదీ పండించుకోవచ్చు. ఇది సాధ్యం కాని విషయం ఎంత మాత్రం కాదు, అందరూ కూడా ఇది యాక్చువల్గా తెలుసుకోవాలి. మనం మన ఆరోగ్యం కోసం, హెల్త్ అండ్ వెల్త్, దీనివల్ల ఏంటంటే మనకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మనం సంతోషంగా ఉండటమే కాకుండా హెల్దీగా ఉంటాం, ఈ రెండు కూడా బెనిఫిట్స్ ఉంటాయి టెర్రస్ గార్డెన్లో. సరే మీకు మాత్రం మళ్ళీ నేను ఒక్కసారి చెప్తాను, సీడ్స్ కావాల్సిన వాళ్ళు, ఫెర్టిలైజర్ కావాల్సిన వాళ్ళు నాకు ఇన్స్టాలో మెసేజ్ పెట్టండి, పోస్ట్ చేయండి, మీకు డీటెయిల్స్ సెండ్ చేస్తాను. అది ఇవాళ వీడియో మీ జ్యోతమ్మ మీ ముందుకు వచ్చింది, మరో మంచి వీడియోతో మళ్ళీ వస్తాను. అందరికీ కూడా హ్యాపీ గార్డెనింగ్ అండి, సర్వేజ్ నాసుకు నవ్వు.